सार मन बासी इंदुकु नन्नु इला काल्चु तिंटुन्नाडो नाकेम अर्थं कावट्लेदु सार एं लेदय्या वाळ्ळ अक्कनि ओ ब्रह्मचारि प्रेमिंचि पेळ्ळि चेसुकुंटारनि मोसं चेसाडंट ఆవిడ ఆత్మహత్య చేసుకుంది అప్పటి నుంచి బ్రహ్మచారులంటే అతని కోపం భయం కూడా మరి అయితే అతని బారి నుంచి నేను బయటపడాలంటే పెళ్లి చేసుకోక తప్పదా సార్ చేసుకోమని నేను అన్నయ్య ఎందుకంటే పెళ్లి అనేది స్వవిషయం ఆఫీసర్ల కోసం పక్కింటాల కోసం పెళ్లి చేసుకుంటే మనం అయిపోతాం మరి అయితే నేను ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలా సార్ కనీసం నీకు పెళ్ళైందని అతను నమ్మించవయ్య ఆ నమ్మించడమే ఎలాగాని వెరీ సింపుల్ వచ్చే నెల 9వ తారీఖు నీ పెళ్ళైన ఒక శుభలేఖ వేయించు ఆ బలేవారు సార్ బాస్ నా పెళ్ళికి వస్తానంటే ఆ రోజు రాడు అతను మ్యారేజ్ డే నువ్వు సేఫ్ అయిపోతావు चूडండి ఇప్పుడు ఇదే సైజ్ అండి ఇది కార్డ్ సైజ్ అండి ఆహా అలాగే అయితే మరి చిన్నది అయిపోద్దండి ఇదే సైజ్ అండి మరి ఇదండి ఇది పాస్పోర్ట్ సైజ్ అండి ఓహో ఆధారంగా ఫోటో తీయడానికి ఎంత టైం పడుతుంది అరగంట పడుతుంది అండి బాగుంది లోపలకి ఓహో అరగంట పడుతుంది అన్నమాట సరే అయితే అరగంట పడుతుందండి ఓహో అరగంట పడుతుంది అన్నమాట ఓకే మరి అయితే ఇంకా ఏముందండి పొద్దునే మొహాలు అవి కడుకొని వచ్చేస్తాం అండి అలాగే సార్ థాంక్యూ అండి నమస్కారం సుబ్రహ్మణ్య గారు వస్తాం అండి నమస్కారం అండి వెళ్ళండి సార్ పెళ్లి పిలుపు హలో సార్ మీకు శుభవార్త ఈ నెల 9వ తారీఖు గురువారం రాత్రి 2 గంటల 7 నిమిషాలకు తెల్లవారితే శుక్రవారం అనగా ఆ రోజు తెల్లవారుతుంది గ్యారెంటీ ఈ అందాల బొమ్మతో నా పెళ్లి నిజంగా ఒట్టు సార్ తిరుపురం రామాలయంలో మీరు తప్పక రావాలి మీ ఆశీస్సులు మాకు కావాలి వస్తారు కదూ ఇట్లు కే రాంబాబు బంధుమిత్రులు మా బాస్ గారి ప్రోద్బలంతో రాంబాబు సార్ చాలా సంతోషంగా ఉందయ్య మంచి నిర్ణయం తీసుకొని పెళ్లి చేసుకోబోతున్నా పిల్ల కూడా రూపసి ఎరుప అచ్చు మీ వైఫ్ కలరే సార్ అయితే ఎరుపే అదృష్టవంతుడి పాలరాతి బొమ్మ లాంటి భార్యను సంపాదించేశా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా ఈడు జోడు చక్కగా కుదిరింది మీ ఇద్దరూ చట్టా పటాలు వేసుకుని దేవాలయం కనిపిస్తుందా अलंकार टाकिस्के मूड रूपये नेना अलंकार टाकिस्के मूड रूपये अला सर नूपल मंगल षाप ना फेस अर्थों चूस रिक्षापल कड़ना मोन रोज लारी पकन निते नीलांटी ड्रैवर गार अग्निपुल अड़का बतकेंटाक्षी एक्चावे क्षमी सर प्लास्टिक बुट को इवे रूपये ओहो ప్లాస్టిక్ బకెట్ కొన్నాను వీడికి 50 రూపాయలు ఇవ్వండి అలాగే ఇదిగో వాషింగ్ పౌడర్ చీపర్ కట్లు కొన్నాను వీడికి 30 రూపాయలు ఇవ్వండి అరే రిక్షా ఎలకి తిప్పు ఇంటికి వెళ్ళిపోదాం అయ్యా సినిమా కళ్ళొద్దు ఆ వెళ్దాం ఇలా రోడ్డు మీద కనపడేని కొరుకుంటూ వెళ్తే సద్దిలోతో నాటికి వెళ్తాం మళ్ళీ జీవితంలో నిన్ను సినిమాకి తీసుకెళ్తే చెప్పు తీసుకొని కొట్టు చెప్పంటే గుర్తొచ్చిందండి చెప్పు దిగిపోయింది కుట్టించుకొని వచ్చేస్తాను ఒక్క నిమిషం ఉండండి సామాన్లు అంతా జాగ్రత్త పెట్టుకోండి వచ్చేస్తా సామాన్లన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలా నువ్వు ఇప్పుడే వచ్చేస్తావా నా బతుకేంటి ఎలా అయిపోయింది నేను ఇప్పుడే వచ్చేస్తానండి ఇక్కడే ఉండండి అంటాడా వాడు వచ్చి అలంకార టాక్సీకి 3 రూపాయలు అంటాడా ఇప్పుడు ఎన్ని పెట్టుకుంటే ఎవడు వస్తాడు ఎక్కడికి రమ్మంటాడు అమాచి ఓహో ఇక్కడ ఉన్నావా అమ్మయ్యా వచ్చేసారా మీ గురించి అనుకుంటున్నాను ఒక్కసారి వస్తే బాగుండని సరిగ్గా దేవుడు తోలుకొచ్చినట్టు వచ్చేసారు దేవుడు తోలుకొచ్చినట్టు అనుకుంటు కామాక్షి మనం మనుషులం కదా దేవుడు పంపినట్టు అనాలి అవును నా కోసం ఎదురు చూస్తున్నావు ఏమన్నా పనే
అది సరే అర్జెంట్ గా పిలిచారు ఏమైనా చెప్పాలనా అవును కమాక్షి మా ఫ్రెండ్ లేడు రమణ బాబు వాడు సినిమాకి ఫ్రీ పాస్లు ఇచ్చాడు అర్జెంట్ గా సినిమాకి వెళ్ళాలి రెడీ అయిపో సినిమా ఏం పేరు నా పెళ్ళం నీ మొగుడు అదే సినిమా అండి నేను దేవుడి సినిమాకి అయితేనే వస్తా కమాక్షి పెళ్ళై 6 సంవత్సరాలు అయింది ఇంతవరకు శ్రీకృష్ణ లీలలు స్వామి అయ్యప్ప మహిమ భక్త తుకారం ఇలాంటి భక్తి సినిమాలకు వెళ్ళాం గానీ ఒక సోషల్ సినిమాకి వెళ్ళావా ఇవాళ సినిమాకి వెళ్ళకపోతే నా పరువు పోతుంది నువ్వు రెడీ అయిపో తప్పదంటారా తప్పదు కమాక్షి మరి మరి ఏంటి మరి పట్టు చీర కావాలా చెలుగు లోలాకలు కావాలా నల్ల పూసల గొలుసు కావాలా చెప్పు అవన్నీ తర్వాత చూద్దాం ముందు నాకు కాస్త ఆవు పేడ కావాలండి ఆవు పేడ ఎందుకు కమాక్షి నీళ్ళలో కలిపి పానకం చేసి గ్లాసుతో పట్టిస్తావా నాకు నువ్వు ఇవాళ ఆవు పేడతో దీపారం చేస్తే మనం పోయాక ఆ దీపం దారి చూపిస్తుందండి అక్కడ కూడా పవర్ కట్టేనా కామాక్షి నీకు రాను రాను మరీ చాలా ఆపండి మీ దండకం నేనే సినిమాకి రావడం లేదు నేనే తెచ్చుకుంటాను నువ్వు రెడీ అయిపో సినిమా కలపోతే నా పరువు పోతుంది వెంటనే బట్టలు మార్చుకుని వెళ్ళి నేనే ఆవు పేడ తెస్తాను ఏమండి పేడ కింద పడింది తీసిరకండి పడుతుండగా పట్టుకురండి రాంబాబు సాధారణ భార్యలు భర్తల్ని వీసీఆర్లు కావాలంటారు టీవీలు కావాలంటారు నగలు కావాలంటారు చీరలు కావాలంటారు మావిడంటే వ్రతానికి ఆవు పేడ కావాలండి ఆవు పేడ అయితే రోడ్డు మీద పోలంతుంది కదండి అడిగా రోడ్డు మీద ఆవు పేడ పనికి రాదంట పవిత్రంగా ఆవు పేడేస్తున్నప్పుడు డైరెక్ట్ గా పట్టాలంట అంతలా నవ్వకు రాంబాబు నీకు పెళ్ళైంది కదా ఇనికి నీకు స్టార్ట్ అవుతాయి పాటలు గురునాథం గారు అందరూ మాట్లాడినట్టు మీరు మాట్లాడారంటే నాకు ఒళ్ళు మండుకొస్తుందండి ఆఫీసర్ గారిని దెబ్బ కొట్టాలని చెప్పి మీరు కార్డు వేయించారు అది పట్టుకుని పెళ్ళాలంటూ వచ్చేసింది ఏం చేయాలో తెలియక తస్తున్నానండి అంత ఆవేశపడకు రాంబాబు నీకు పెళ్లి ఎక్కడైందని చెప్పింది మనం కార్డులో వేసినట్టుగానే సిరిపురం రామాలయంలో అయిందా అవలేదుగా మరెందుకని అంత ఆవేశపడతావు కరెక్ట్ గా రామాలయానికి మీ అమ్మా నాన్న తీసుకెళ్లి ఆ పూజారి ముందు అడిగించు ఈ ఐడియా బ్రహ్మాండంగా ఉందండి సౌండ్ వస్తున్నట్టుంది పేడ వస్తుంది వెళ్ళిపోండి అయిపోయింది సినిమా టైం అయిపోయింది ఏయమ్మా ఏయమ్మా